రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. బుధవారం చందుర్తి మండలాల్లో ప్యాక్స్ ఐకేపీ మార్కెట్ యార్డు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. చందుర్తి మండల కేంద్రంలో సింగిల్ విండో మాడపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రోడ్ల నిర్మాణానికి మరమ్మతులకు 18.40 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు వడ్ల కేంద్రం ఓపెనింగ్ కు వచ్చినటువంటి జెడ్పీ చైర్పర్సన్ గారికి మరియు ప్రజాప్రతినిధులు వానాకాలం కొనుగోలు ప్యాక్సీ సెంటర్ ద్వారా ఈరోజు చందుర్తి మండలంలో ఇందాక మూడపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చందుర్తిలో కూడా ట్యాక్సీ ద్వారా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాతో పాటు గౌరవ ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఏఎంసీ చైర్మన్, ఎలాంటి ఇబ్బంది పడద్దు, రైతు ఇబ్బంది పడద్దు, సెంటర్ వాళ్ళు కూడా నచ్చ చెప్పుకొని ఏది కానీ తాలు పొల్లు లేకుండా చూసుకొని వాళ్ళు జోకడం జరుగుతుంది. మీరు కూడా వాళ్ళు సహకరించి అందరూ అనుసంధానంతో మనము చివరి గింజ వరకు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కొనుగోలు కేంద్రాలను విజయవంతం చేస్తామని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికి, రైతు సోదరులకు, వేదిక మీద ఉన్న అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.